నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో బియ్యాలవారి రాయబారం వర్కౌట్ అవుతుందా ఆ వైసీపీ ఎమ్మెల్సీకి పెడతారా తనకు రాజకీయాలంటే కాపు కులమే ముఖ్యమని ఓపెన్ గా చెప్పే సదరు లీడర్ కి జనసేన ఎందుకు గ్రీన్ సిగ్నల్ చూపడం లేదు గతంలో రమ్మని పిలిచిన పార్టీ ఇప్పుడు ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తోంది అసలు ఎవరా నాయకుడు తోట త్రిమూర్తులు వైసీపీ ఎమ్మెల్సీ తనకు రాజకీయ పార్టీల కంటే కులమే ముఖ్యమని ఓపెన్ అని చెప్పే నాయకుడు గతంలో రామచంద్రాపురం ఎమ్మెల్యేగా గెలిచారైనా టీడీపీ పీఆర్పీ కాంగ్రెస్ మీదుగా వైసీపీ గూటికి చేరారు తోట ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరపున రామచంద్రాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు త్రిమూర్తులు ప్రస్తుతం జనసేన వైపు చూస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది త్రిమూర్తులు వియ్యంకుడికి అన్నయ్య మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను భాను తాను జనసేనలోకి వెళతానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు ఉదయభాను ఇప్పుడు తోట కూడా ఆయనతో పాటే జెండా మార్చేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి మామూలుగానే త్రిమూర్తులు ప్రతిపక్షంలో ఎక్కువ రోజులు ఉండలేరన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం తెర వెనక మంత్రాంగం జరుగుతున్నట్టుగా సమాచారం ఎమ్మెల్సీగా త్రిమూర్తుల పదవీకాలం రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు ఉంది గవర్నర్ కోటాలో ఆయన్ను పెద్దల సభకు పంపించింది గత ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో వియంకుల ద్వారా జనసేనలోకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారన్న వార్తలు సంచలనమవుతున్నాయి సీనియర్ లీడర్ అయిన తోట త్రిమూర్తులకు ఒకరి పైరవి ఎందుకు ఆయన నేరుగా జనసేన పెద్దలతో మాట్లాడొచ్చు కదా అంటే అక్కడే ఉంది అసలు మ్యాటర్ అంటున్నారు పరిశీలకులు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో పవన్ కు తోట త్రిమూర్తులకు మధ్య డైలాగ్ వార్ నడిచింది కాపుల పేరు చెప్పుకుని నాయకులు బాగుపడ్డారని గతంలో వారాహి యాత్ర సందర్భంగా కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ దానిపై వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు స్పందించారు తాము చంద్రబాబు మోచేతి నీళ్లు తాగడం లేదని తనకు గోదావరి పౌరుషం ఉందనంటూ పవన్ మీద ఇండైరెక్ట్ అటాక్ చేశారాయన కానీ ఎన్నికల తర్వాత మాత్రం ఆయన స్వరం మారింది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ వల్లే తాము ఓడిపోయామని క్లారిటీ ఇచ్చారు అంతకుముందు తాను జనసేనలోకి వస్తానని రాకపోవడం ఆ తర్వాత పవన్ను విమర్శించడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్న ప్రచారం ఉంది ప్రస్తుతం జనసేన వైపు చూస్తున్న ఎమ్మెల్సీ అప్పుడు పార్టీ ఆదేశాల మేరకు మాట్లాడాల్సి వచ్చిందని రాజకీయాల్లో ఇవన్నీ సహజమంటూ అప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారట ఆక్రమంలోనే పార్టీలోకి ఎంట్రీ ఇప్పించమంటూ వియంకుల ద్వారా రాయబారం నడుపుతున్నట్టుగా తెలుస్తోంది ఇటీవల జగన్ పిఠాపురంలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా అటువైపు తొంగి చూడలేదు తోట త్రిమూర్తులు ఆయనకు వేరే ఆలోచన ఉండడం వల్లే జగన్ టూర్ ను పట్టించుకోలేదన్నది సన్నిహితుల సమాచారం అయితే త్రిమూర్తులు చేరికపై జనసేన నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదంటున్నారు మరోవైపు తోట కంటే ముందు ఆయన కుమారుడు పృథ్వీరాజ్ జనసేనలో చేరతారన్న ప్రచారం సైతం ఉంది ముందు కొడుకును పంపి తర్వాత దానికి తగ్గట్టు సెట్ చేసుకోవాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి గతంలో వచ్చిన గ్యాప్ను తగ్గించుకునే క్రమంలో త్రిమూర్తులు వియ్యాల వారితో రాయబారం నడుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది అంత కంఫర్ట్ అనుకుంటే ఓకే అంటారని లేదంటే ప్రస్తుతానికి హోల్డ్లో పెడతారని టాక్ నడుస్తోంది ఈ వ్యవహారం ఎప్పటి కోలుక్కొస్తుందో చూడాలి మరి